ஸ்ரீ மகாகணபதே நம, ஸ்ரீ சரஸ்வதி நம, ஸ்ரீபாத வல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரியாய நம. பரிசுராமுடு ஸ்ரீஹரி தசாவதாரால்லோ ஆறவதி பரசுராம அவதாரம். யமாஹுர் வாசுதேவாம்சம் ஹைஹயானாம் குலாந்தகம் த்ரிஸப்தக்ருத்வோ யயிமாம் சக்ரே நிக்ஷத்ரியாம் மஹீம். பண்டிதலு பரசுராமுனி கார்த்தவீரிய குலாந்தகுடு வாசுதேவாம்ச சம்பூதுடு அனி கீர்த்தார். ఈయన ఈ 21 సార్లు భూమి మీద సంచరించి అహంకారం కలవారిని నాశనం చేశాడు. అదేమిటో కానీ ప్రతివారు భూమండలం మీదే ఆధారపడినట్లు తెలుస్తుంది. అందరి కళ్ళు భూమండలం మీదే ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈసారి భూమండలానికి అహంకార రూపంగా గొప్ప ఆపద వచ్చి పడింది. ఆ అహంకారంతో నిండిన వారు కత్తిపట్టి విచ్చలవిడిగా తిరగసాగారు. ఆ అహంకారం ఎంతవరకు మితిపోయిందో మితిమీరిపోయిందంటే తమ దారికి అడ్డు వచ్చిన వారిని నరకటం వరకు పోయింది. అహంకార పూరితులు అంతగా భూమండలమంతా వ్యాపించి ఉన్నారు. వారి వల్ల జీవకోటికి ఎంతో కష్టం కలగసాగింది. భూదేవికి కూడా బాధ కలిగింది. వారిని ఉపేక్షించకూడదని శ్రీహరికి అనిపించింది. అణిచివేయాలనుకున్నాడు. ఆయన రేణుకా జమదగ్ని దంపతులకు పుత్రుడై పుట్టాడు. ఒకసారి తండ్రి మాట ప్రకారం తల్లిని వధించి ఆయన అనుగ్రహాన్ని కూడా పొందాడు. తల్లిని రక్షించుకొని మాతృపితృభక్తి పరాయణుడని చెప్పి పేరు కూడా తెచ్చుకున్నాడు. కార్తవీర్యుడి అహంకారపూరితమైన చేష్టలకు ఉగ్రుడై అతడితో యుద్ధం చేసి సంహరించాడు. ఆ రాజపుత్రుల వల్ల తన తండ్రిని పోగొట్టుకొని 21 సార్లు భూమి మీద తిరిగి ఎదిరించిన వాడిని ఎలా కూడా ఎవరెవరు ఎదిరించారో వాళ్ళందరినీ కూడా అణిచివేశాడు. ధర్మాన్ని స్థాపించాడు. భూమాత కన్నీళ్లు తుడిపించాడు, తుడిచేశాడు. తన పరమైనటువంటి భూమిని కశ్యపుడికి దానం చేశాడు. తాను మహేంద్రగిరిపై నివసించసాగాడు. ఆయన చరిత్రను ఎంతగా పరిశీలించినా కూడా యుద్ధమే పైకి కనిపిస్తుంది. కానీ ఆయన శ్రీ విద్యామార్గ ప్రవర్తకుడు అని పండితులకు మాత్రమే బాగా తెలుసు. దత్తస్వామికి శిష్యుడై ఆయన ఆయన అనుగ్రహం వల్ల త్రిపురారహస్యాన్ని తెలుసుకొని శ్రీవిద్యోపాసనను ప్రచారం చేశాడు. పరశురామస్వామి చిరంజీవి ఆయా యుగాల్లో తన వంతు బాధ్యతను నెరవేర్చి శిష్యులను ఉద్ధరిస్తూ ఉన్నాడు. మహావిష్ణు అవతారాల్లో ఈ అవతారం ఆవేశావతారమని కొంతమంది వర్ణించారు. ఆనాటి పరిస్థితులు అలా ఉన్నాయి కనుక వాటిని తగ్గట్టుగానే ఈ అవతారం వచ్చిందని కూడా గ్రహించాలి. ఎక్కడ ధర్మజ్ఞాని సంభవిస్తుందో అక్కడ పరశురామస్వామిని స్మరిస్తే దుష్టశక్తులు నిలవలేక పారిపోతాయి. అప్పుడక్కడ ధర్మం నిలబడుతుంది. ఆచార్య వ్యవహారాలు కూడా ఆచార వ్యవహారాలు, నియమాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతి ప్రకారం కూడా కొనసాగుతాయి. సంఘంలో కొట్లాట్లు కూడా ఉండవు. గౌరవాభిమానులు ఉంటాయి. ప్రేమ ఆప్యాయతలు కూడా వెల్లివిరుస్తాయి. పరశురామస్వామి స్మరణతో అహంకారం దరిచేరదు. ధర్మాన్ని రక్షించాలి, ఆచరించాలి అనేటువంటి సద్భావాలు మనస్సులో పుడతాయి. ఆ భావనలు మరింతగా పెంపొందించుకుంటే పురుషుడు సత్పురుషుడు అవుతాడు. కనుక ధర్మాన్ని మనమంతా కాపాడాల్సింది మన ధర్మం. అది మనలను కాపాడుతుందని బాగా తెలుసుకోవాలి. పరశురామ అనుగ్రహం వల్ల
అందరూ కూడా ధర్మాసక్తులై ధర్మ పోషకులై ధర్మ రక్షకులవుతురుగాక. ఆ పరశురాముడు యొక్క శ్రీ విద్యోపాసన, ఇప్పుడు కూడా ఆ శ్రీ విద్యోపాసన శిష్యులు ఇంకా ఎంతో ఉపాసన చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఆనందాన్ని కూడా పొందుతున్నారు. అటువంటి మనమందరూ కూడా అటువంటి శ్రీ విద్యోపాసన ధర్మ మార్గంలో మనమంతా ఉండటానికి మనమందరూ మనం ప్రయత్నించాలా. ఈ అవతారమే చాలా, పరశురామ అవతారం అన్నప్పుడే మనకు అందరికీ కూడా భయంకరమైనటువంటి రూపం కనపడుతుంది. గొండ్లు చేత పట్టుకున్నట్టుగా మనకు అట్లా ఏదో నువ్వు 21 ప్రదక్షిణ చేసి అందరిని నరికాడు అని ఏదేదో మాట్లాడుతుంటాం మనం. కానీ దాని యొక్క కథ అంతరాత్మాని లోపల వెళ్ళినప్పుడు ఇది ఎంతవరకు మనకు పనికొస్తుందని బాగా మనకు తెలుస్తుంది కదా ఈ కథ. జై గురుదత్త, శ్రీ గురుదత్త.